Yes, good afternoon friends. So last videos लो कुन्ने problems तो कुन्ने chapters डिस्कस चेसा मो अंदर ओका craft and last में तो कुन्ने exams में करना किस्सा हो exam करना किस्सा नो कुन्दा माने answer चेसा रो प्लस hero चेसा नंटे dishonest dealer अने topic में था ओका पहली question अन मानो डिस्कस चेस दामो आ पहली question लाओ उन टाइम ने मेरे को initial का ओका paper लो ओका screenshot तीसी अंदर मेरे को paste चेस्ता नो వాటి మీద ఎక్స్‌ప్లనేషన్ అంటే ఎగ్జామ్ అనుకోండి ప్లస్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఒకే వీడియోలో చేస్తున్నాను మీకు ఇనిషియల్ గా ఆ 10 క్వశ్చన్లు కనబడుతూ ఉంటాయి దాని తర్వాత ఆ 10 క్వశ్చన్ల మీద ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను ఇక్కడ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ మా ఇక్కడ ఆ డిస్కానెక్ట్ డీలర్ లో మీరు 10 క్వశ్చన్ ఎలా ఫస్ట్ నుంచి 10th క్వశ్చన్ వరకు కంటిన్యూగా చూడండి ఎందుకంటే ఫస్ట్ 3 4 క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ ఆ తర్వాత ఆ ప్యాటర్న్ లో డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేటువంటి ప్యాటర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు చెప్పబోయే మెథడ్ అనేటువంటిది ఎగ్జామ్స్ లో మనం టైం మేనేజ్‌మెంట్ చాలా ఉపయోగపడుతుంది సో ఆ టైం ను మనం ఏ విధంగా తగ్గించుకోవాలి ఇన్ని మెథడ్స్ షార్ట్ కట్స్ నేర్చుకుంటే అంత మంచి యాక్చువల్ గా లాస్ట్ వీడియోస్ లో నేను డిస్కౌంట్ డీలర్ మీద ఒక మెథడ్ చెప్పాను సో ఆ మెథడ్ కన్నా ద బెస్ట్ మెథడ్ ఇంకో మెథడ్ ఉందమ్మా అది కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాము ఓకేనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి క్లియర్ ఫస్ట్ క్వశ్చన్ क्वेश्चन చదువుతాను అమ్మా మీకు ముందు స్క్రీన్ లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే ఫస్ట్ ఏమంటారా అంటే ఒక మోసపూరిత వ్యాపారి తన వస్తువులను కొన్న వెలకు అమ్ముతున్నానని చెప్పి ఇవ్వవలసినటువంటి బరువులో 40% తక్కువ ఇస్తే వచ్చే లాభం ఎంత అన్నాడు ఓకేనా అండి ఒక మోసపూరితమైన ఫస్ట్ క్వశ్చన్ ఒక మోసపూరితమైన వ్యాపారి ఏం చేస్తున్నాడు అంటే కస్టమర్స్ ఈ విధంగా అంటున్నాడు అయ్యా నేను ఎంత కొన్నానో అంతకి నీకు అమ్ముతున్నాను అని చెప్తున్నాడు క్లియర్ అంటే కస్టమర్ ఏమనుకుంటాడు ఇక్కడ ఏమనుకుంటామంటే 1 గ్రాము ఖరీదు 1 రూపాయి అనుకుంటే 1000 గ్రాముల ఖరీదు 1000 రూపాయలు అవుతాయి ఇప్పుడు కస్టమర్ మీరే అనుకుంటే నేను షాప్ కీపర్ అనుకుందాము మీరు కస్టమర్ అనుకుందాము ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఒక 1000 రూపాయలు నేను చెల్లిస్తే నాకు 1000 గ్రాములు వస్తాయి అని మీరు అనుకుంటున్నారు వై బికాజ్ షాప్ కీపర్ అనేటువంటి వాడు ఏం చెప్పాడు అంటే నేను ఎంతకైతే కొంటున్నానో అంతే మీకు ఇస్తాను అని మాట ఇచ్చారు కాబట్టి 1000 రూపాయలు మీరు చెల్లిస్తే 1000 గ్రాముల విలువైనటువంటి 1000 రూపాయలు విలువైనటువంటి ఈ 1000 గ్రాముల సరుకు మీకు చేరుతుంది అని మీరు అనుకుంటారు కానీ ప్రశ్న మళ్ళా పడేమంటారు అంటే ఇవ్వవలసినటువంటి బరువులో 40% తగ్గించిస్తున్నాను యాక్చువల్ గా మీరు ఇచ్చిన 1000 రూపాయలకు ఎన్ని గ్రాములు మీకు రావాలండి 1000 గ్రాములు కావాలి కానీ ఎన్ని గ్రాములు మీకు వస్తున్నాయి 40% తగ్గించిస్తున్నాను అంటే 600 గ్రాములు మాత్రమే మీకు ఇస్తున్నాను క్లియర్ సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే 600 గ్రాములు నేను మీకు ఇస్తున్నాను వినియోగదారునైనటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ 1000 రూపాయలు చెల్లిస్తున్నాడు అంటే 1000 గ్రాములకు విలువైనటువంటి సరుకు నాకు వస్తుందని 1000 రూపాయలు చెల్లిస్తే వానికి వెళ్ళేటువంటి 600 గ్రాములు మాత్రమే అంటే ఇక్కడ మొత్తం షాప్ కీపర్ కి ఎంత లాభం వచ్చిందండి ఇక్కడ 400 గ్రామ్స్ ద ప్రాఫిట్ ఇస్ 400 గ్రామ్స్ అంటే 400 గ్రాములు అంటే 400 రూపాయలు ఇక్కడ ఎంత లాభం వస్తుంది అంటున్నాడు సో లాభం అనేటువంటిది ఎప్పటికీ కొన్న వెల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ప్రాఫిట్ ఇస్ 400 బై 600 ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ ఇంటు 100 అంటే దీని క్యాన్సిలేషన్ చేస్తే 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ 2 2స్ 2 3స్ 1/3 వాల్యూ 33 1/3 percentage 2/3 and 66 2/3 percentage that is 66 2/3 percentage clear this is first question okay namma next second question ki vellam ikkada shortcut endante manamu shortcut endante amma ee method lo em undadu basic question general ga untundi next vache questions lo meeku okate method lo solve chestu undam ఇక్కడ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము సెకండ్ క్వశ్చన్ ఒక మోసపూరిత వ్యాపారి తన వస్తువులను 30% లాభానికి అమ్ముతున్నానని చెప్పి ఏం చెప్తున్నాడు అయ్యా నేను కొన్నటువంటి సరుకును మీకు 30%కి లాభానికి అమ్ముకుంటున్నాను మీ ఇష్టం కొంటే కూడా లాభపడలేదు క్లియర్ 30% లాభానికి నేను మీకు అమ్ముతున్నాను అని చెప్పి 1 కేజీ బరువుకు బదులు 800 గ్రాముల బరువు మాత్రమే వినియోగదారులకు చెల్లిస్తే వచ్చేటువంటి లాభ శాతం ఎంత క్లియర్ ఇక్కడ వ్యాపారస్థం చేస్తున్నానంటే
రెండు రకాలుగా మోసం చేస్తున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమైందంటే కొన్న ధరకి ఇస్తున్నానని చెప్తున్నాడు, బరువులో మాత్రమే మోసం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమైందంటే నేను కొన్న ధర కన్నా 30% లాభానికి అమ్ముతున్నాను అని చెప్పి మరియు ఇంకొక రకంగా మోసం చేస్తాడు. ఇచ్చేటువంటి బరువులో కూడా 1000 గ్రాముల స్థానంలో 800 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడు. ఓకేనా అండి? ఒకసారి చూద్దాం ఇక్కడ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుడు ఏం చెప్తున్నాడండి, 30% లాభాన్ని నేను అమ్ముతున్నాను చెప్తున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ఈ మెథడ్ లో మనం చెప్పేది ఏంటంటే మినిమం వాల్యూస్ ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ రాసుకుంటాము, మాక్సిమం వాల్యూస్ రైట్ సైడ్ రాసుకుంటాము. ఒక్క రాయితీ విలువలో మాత్రమే తారుమారు అవుతాయి, మిగతా అవన్నీ ఒకే పట్టు. క్లియర్? సో మా 30% అంటే ఏ క్వశ్చన్ అయినా సరే మీకు ఏం చెప్పానమ్మా, 30% భిన్నం లేకి మార్చండి అమ్మా అని చెప్పారు. 30% భిన్నం లేకి మార్చే విలువ ఎంత? 3/10. క్లియర్? 3/10 అంటే నేను 10 భాగాలు కొంటున్నాను, దాని మీద 3 భాగాలు పెంచి మీకు అమ్ముతున్నాను అని చెప్పేస్తున్నాడు. క్లియర్? సో 10 భాగాలు కొన్నాడు, 3 భాగాలు పెంచి మీకు అమ్ముతున్నానంటే ఇక్కడ 13 భాగాలు అయింది. ఫస్ట్ సెంటెన్స్ క్లోజ్. నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు, ఒక ఏం చెప్ప ఏమి నెక్స్ట్ సెంటెన్స్ ఏముందంటే ఒక కేజీ స్థానంలో 8 గ్రాములు కస్టమర్లు చేరుతున్నాయండి. ఇక్కడ 800 గ్రాములు మాత్రమే చేరుతున్నాయి, అంటే 1000 గ్రాములు వస్తున్నాయి అని వినియోగదారుడు అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఆ షాప్ కీపర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 1000 గ్రాముల స్థానంలో 800 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడు. అయితే మొత్తం మీద వచ్చే లాభ శాతం ఎంత? ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్. ఇక్కడ రాసేటప్పుడు విలువలో షార్ట్ కట్ ఏదంటే మినిమం వాల్యూస్ లెఫ్ట్ సైడ్ రాసుకోండి, మాక్సిమం వాల్యూస్ రైట్ సైడ్ రాసుకోండి. క్లియర్? దీని కాన్సెప్ట్ ప్రకారం కావాలి అనుకుంటే వాడేమో 1000 రూపాయలకు 1300 రూపాయలు మనం కస్టమర్ చెల్లిస్తే మీకు 1000 గ్రాములు రావాలి. జనరల్ కాన్సెప్ట్ తీసుకుంటే ఎందుకంటున్నానంటే షాప్ కీపర్ అనేటువంటి వ్యక్తి వినియోగదారునికి ఏం చెప్తున్నాడంటే 30% లాభానికి అమ్ముతున్నాను అని చెప్తున్నాడు. అంటే మీరు నాకు 1300 రూపాయలు చెల్లిస్తే నేను మీకు 1000 గ్రాముల విలువైనటువంటి సరుకుని ఇస్తాను, 1000 గ్రాములు బరువైన సరుకు ఇస్తాను అంటున్నాడు. ఓకేనా? అట్ ద సేమ్ టైం 1000 గ్రాములు ఇస్తున్నానా, 800 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడు. ఇది కాన్సెప్ట్. అలా కాకుండా బ్లైండ్ గా షార్ట్ కట్ లకు వెళ్ళాలనుకుంటే మినిమం వాల్యూస్ లెఫ్ట్ సైడ్ రాసుకోండి, మాక్సిమం వాల్యూస్ రైట్ సైడ్ రాసుకోండి, అన్ని కూడా అంతే అండి. ఒక్క రాయితీ ఇచ్చాడు అని ప్రశ్నలు ఇచ్చినప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు మొత్తం మీద మనకు వచ్చే లాభం ఎంత అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే జీరోస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చేమో, 2 జీరోస్ 3 జీరోస్ 3 జీరోస్. క్లియర్? అండ్ ఇక్కడ 8 భాగాలు 13 భాగాలు, కాస్ట్ ప్రైస్ పార్ట్, సెల్లింగ్ ప్రైస్ పార్ట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్? 5 పార్ట్స్. వచ్చినటువంటి లాభాన్ని శాతంలో తెలియజేయని చెప్పారు కాబట్టి 5/8 × 100. క్లియర్? సో హియర్ 4 2s 4 25s 25 5s 125. సో 125/2, దట్ మీన్స్ 62.5%. క్లియర్? సో ద ఆప్షన్ మీకు ఇచ్చినటువంటి షీట్ ఆప్షన్స్ కూడా ఇచ్చానమ్మా. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, 62.5%. క్లియర్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వెళ్దాం. మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, 10 క్వశ్చన్స్ ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? సో థర్డ్ వన్, ఒక వ్యాపారి తన వస్తువులపై 15% ధరలు పెంచి. సెంటెన్స్ రాసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వ్యాపారస్తుడు బట్టి ఏం చేస్తున్నాడంట, తన వస్తువుల మీద 15% ధరను పెంచుతున్నాడు. ఇక్కడ 15% భిన్నములేకి మారుస్తే విలువ ఎంత? 3/20. క్లియర్? 15% భిన్నములేకి మారుస్తే 3/20. ఓకేనా? అంటే 20 23, అంటే 20 భాగాలు నేను ఉన్నాయా, దాని మీద 3 భాగాలు పెంచి అమ్ముతానా అని ఫస్ట్ సెంటెన్స్. 20 23, ఫస్ట్ సెంటెన్స్ క్లోజ్. నెక్స్ట్ ఏమంటున్నాం అలా వాడు, మరియు 1 కేజీ బరువుకు బదులు 920 గ్రాములు మాత్రమే వినియోగదారునికి ఇస్తున్నాడు. క్లియర్? ఇక్కడ చిన్న వాల్యూ 1000 గ్రాముల, 920 గ్రాముల 940 గ్రామ్స్. సో
20 grams. Maximum value kg ante 1000 gram. Okay na andi. Aithe aa vyaparasthu mottam meeda vache tundi laabham entha ani cheppadu. Cancellation error. 2 zeros. 2 zeros cancel. 2 ones. 2 fives. 23 lo 92 vachama 4 lo 12 s 23 fours. 4 is to 5. అంటే లాగ్ ఎక్కడ 1 పార్ట్ క్లియర్ ఈ 1 పార్ట్ ను పర్సంటేజ్ లో తెలియజేయిందంటే 1/4 ఇంటూ 100 దట్ ఇస్ 25% క్లియర్ థర్డ్ క్వశ్చన్ ఇస్ క్లోజ్ సో అవర్ ఆప్షన్ ఇస్ సెకండ్ ఆప్షన్ 25% సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఫోర్త్ ఓకేమా ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి సో ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే ఒక వ్యాపారస్తుడు వస్తువులను కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు మోసం చేస్తున్నాడు అది ఏ విధంగా అంటే కొనేటప్పుడు తీసుకోవాల్సిన బరువు కన్నా 20% ఎక్కువ బరువు తీసుకుంటున్నాడు మరియు అమ్మేటప్పుడు ఇవ్వవలసిన బరువు కన్నా 20% తక్కువ బరువు ఇస్తున్నాడు సో అలా ఇవ్వడం వలన మొత్తం మీద అతనికి వచ్చేటువంటి లాభ శాతం ఎంత ఓకేనా అంటే మళ్ళీ ఇక్కడ ఏమొచ్చా అంటే ఆ వస్తువులను కొన్న వెలకే అమ్ముతున్నాడు అని ఇచ్చాడు ఓకేనా అండి సో వస్తువులేమో కొన్న వెలకే ఇస్తున్నా అని చెప్పేసి వినియోగదారు చెప్తున్నాడు ఎలా మోసం చేస్తున్నాడు అంటే హోల్సేలర్ దగ్గర 20% లాస్ ఐ మీన్ మోసం చేస్తున్నాడు మరియు వినియోగదారుల దగ్గర కూడా 20% మోసం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా రెండు పక్కల మోసం చేయడం ద్వారా మొత్తం మీద అతని బిజినెస్ లో వచ్చేటువంటి లాభ శాతం ఎంత అని ప్రశ్న అడిగితే ఇప్పుడు 20% ని భిన్నములేకి మారుస్తే 1/5 ఫస్ట్ సెంటెన్స్ లో వాడు ఏమడుతున్నాడు ఏమంటున్నాడండి కొనేటప్పుడు అంటే ఈ షాప్ కీపర్ మోసపూరితమైనటువంటి వ్యాపారి కొనేటప్పుడు తీసుకోవలసిన బరువు కన్నా 20% ఎక్కువ తీసుకుంటున్నాడు 20% అంటే 1/5 దీని మీనింగ్ ఏంటంటే అమ్మా 20% అంటే 1/5 అంటే యాక్చువల్ గా తీసుకోవలసినటువంటి భాగాల సంఖ్య 5 కానీ మోసం చేయడం ద్వారా 5 భాగాల స్థానంలో ఒక భాగం పెంచి 6 భాగాలు తీసుకుంటున్నాడు అంటే యాక్చువల్ గా 5 భాగాలు ఒక భాగం పెట్టడం ద్వారా 6 భాగాలు చిన్న విలువ లెఫ్ట్ సైడ్ తీసుకోండి పెద్ద విలువలన్నీ రైట్ సైడ్ తీసుకోండి ఒక రాయితీ విలువలో మాత్రమే తారుమారవుతాయి ప్రశ్నలో వచ్చి మీకు చెప్తాను క్లియర్ నెక్స్ట్ వన్ సెకండ్ సెంటెన్స్ ఏమంటున్నాడు అంటే వినియోగదారును కూడా మోసం చేస్తున్నాడు అది ఎలా మోసం చేస్తున్నాడు అంటే వాళ్ళకు కూడా ఇవ్వవలసినటువంటి బరువులో 20% తక్కువ ఇస్తున్నాడు 20% మళ్ళా వచ్చింది కాబట్టి దీని విలువ 1/5 యాక్చువల్ గా వాళ్ళకి 5 భాగాలు ఇవ్వాలి కానీ ఒక భాగం తగ్గించిస్తున్నాడు దట్ ఈస్ 4 and 5 క్లియర్ ఈ విధంగా అయితే మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ 5 క్యాన్సిలేషన్ 2 2s 2 3s 2 3 ద ప్రాఫిట్ ఇస్ 1 పార్ట్ ద ప్రాఫిట్ ఇస్ 1 పార్ట్ దిస్ ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ మీన్స్ 50% క్లియర్ సో 1/2 × 100 దట్ ఈస్ 50% ఓకేనా అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఒక వ్యాపారి వస్తువులను కొనేటప్పుడు 22.5% అంటే వస్తువులను కొనేటప్పుడు 22.5% మరియు అమ్మేటప్పుడు 6.66% మోసం చేస్తున్నాడు ముందు క్వశ్చన్ లాగానే అండి ఓకేనా సేమ్ ముందు క్వశ్చన్ లాగానే బట్ వాల్యూస్ మార్చారు ఇక్కడ అంటే కొనేటప్పుడు మోసం చేస్తున్నాడు అమ్మేటప్పుడు మోసం చేస్తున్నాడు ముందు క్వశ్చన్ అలానే ఉంది కానీ విలువ ముందు క్వశ్చన్ సమానంగా ఉంది ఇక్కడ మారాయి అంతే కొనేటప్పుడేమో 22.5% మోసం చేసి అమ్మేటప్పుడేమో 6.66% మోసం చేస్తున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు మరియు వినియోగదారులకు 11.11% నష్టానికి అమ్ముతున్నాడని చెప్పాను బట్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ షాప్ కీపర్ ఏం చెప్పాడంటే అయ్యా నేను ఎంత విలువకైతే కొంటున్నానో అంతే విలువకు మీకు అమ్ముతున్నాను అని ముందు క్వశ్చన్ చెప్పాడు బట్ ఈ క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా ఇక్కడ 3 రకాల సెంటెన్స్ ఉన్నాయి సో ఫస్ట్ వన్ ఏమన్నా అంటే 22.5% అంటే ఒక వినియోగ ఒక షాప్ కీపర్ మోసపూరితమైనటువంటి వ్యాపారి హోల్సేలర్ దగ్గర కొనేటప్పుడు ఎలా మోసం చేశారు అంటే 22.5% మోసం చేశారు ఏ ప్రశ్న అయినా సరే ఏ చాప్టర్ అయినా సరే ఈ శాతాన్ని భిన్నంలోకి మార్చుకోవాలి ఓకేనమ్మా దీన్ని మొత్తం మీరు క్యాన్సిలేషన్ చేశారు 9/40 వస్తుంది క్లియర్ సో ద ఫ్రాక్షన్ వాల్యూ ఈస్ 9/40 దీని మీనింగ్ ఏంటంటే కొనేటప్పుడు యాక్చువల్ గా వీడు తీసుకోవాల్సిన 40 భాగాలు
కానీ మోసం చేస్తున్నాడు అంటే ఈ 40 భాగాల స్థానంలో 40 భాగాలు తీసుకోకుండా 9 భాగాలు ఎక్కువగా తీసుకుంటున్నాడు ఓకేనా అండి సో 49 మినిమం వాల్యూస్ 20 లక్షలు తీసుకోవడమా మాక్సిమల్ సైడ్ సైడ్ తీసుకో నీ షార్ట్ కట్ ఓకేనా సెకండ్ సెంటెన్స్ ఏమంటున్నాడు అంటే కొనేటప్పుడు ఈ విధంగా మోసం చేశారు అమ్మేటప్పుడు అంటే వినియోగదారులకు ఏ విధంగా మోసం చేస్తున్నాడు అంటే 6.66% క్లియర్ సో 6.66% మరి ఈ శాతాన్ని ఇలా డెసిమల్ పాయింట్స్ లో వచ్చినటువంటి విలువల భిన్నంలోకి ఏ విధంగా మార్చాలి అనేటువంటిది మీకు శాతాలు అనేటువంటి చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్స్ క్లాస్ లో ఉంది కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్ సో 6.66% అంటే దాని భిన్నంలోకి మారుస్తే 1/15 దీని మీరు రాసుకోండి 666/10000 దాని క్యాన్సిలేషన్ ఇవన్నీ చేసే టైం వేస్తుంది క్లియర్ సో 6.66/15 ఎలా చేయాలి అనేటువంటి పర్సంటేజ్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను 1/15 ఇక్కడ మోసం చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏమన్నా మోసం చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏమన్నా ఇక్కడ సో వాడు 15 భాగాలు ఇవ్వాలి యాక్చువల్ గా ఎవరికి వినియోగదారులు ఎన్ని భాగాలు ఇస్తున్నాడు ఒక భాగం తగ్గించి 14 భాగాలు మాత్రమే ఇస్తున్నాడు సో మినిమం వాల్యూ 14 మాక్సిమం వాల్యూ 15 క్లియర్ క్లోజ్ అంటే కొనేటప్పుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడు అమ్మేటప్పుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఓకేనా అండి నెక్స్ట్ మళ్ళా వినియోగదారుకి ఏమంటున్నాడు అయ్యా నేను మీ కోసం అని చెప్పేసి నష్టానికి అమ్ముతున్నాను ఎంత నష్టానికి రా అంటే 11.11% నష్టానికి అమ్ముతున్నాడు అని చెప్తున్నాడు అంతేనండి ఓకే 11.11% అంటే దీని భిన్నంలోకి మారుస్తే 1/9 అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను 9 భాగాల ఖరీదు చేసి కొన్నాను మీ కోసం ఒక భాగం తగ్గించి అమ్ముతున్నాను 9 లో ఒక భాగం తగ్గిస్తే 8 ఇక్కడ 9 ఓకేనా సో ఇక్కడ ఏం కష్టపడాల్సిన పని ఏం లేదమ్మా మినిమం వాల్యూస్ లెఫ్ట్ సైడ్ రాసుకోండి మాక్సిమం వాల్యూస్ రైట్ సైడ్ రాసుకోండి రాయితీ విలువ వచ్చినప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది ఈ షార్ట్ కట్ లో ఓకేనా సో ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేస్తే ఏమన్నా డైరెక్ట్ క్యాన్సిలేషన్ పోదాయేమో సో 5 3s 5 8 5 3s 5 8 నెక్స్ట్ 7 2s 7 7s నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఏమవుతాయేమో ఇంకా ఏ క్యాన్సిలేషన్ కాదు క్లియర్ So 8 8 64 64 into 2 128 128 next 9 7 63 63 into 3 so 3 3 9 6 3 6 189 okay now so ఈ విధంగా values ఉంటాయి the difference of these two values 161 plus ఈ వచ్చినటువంటి profit ని in terms of percentage అడుగుతున్నాడు కాబట్టి 61/128 into 100 clear ikkada me din calculation chesthe 432s 425s next calculation kadamma direct calculation points lo vastundi ok sari me solve cheyandini okay na adi me answer avutundi next one sixth question అంటే చిన్న పార్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం దర్శకు రాసం మీ ఆప్షన్ లో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ ఒక వ్యాపారి తన వస్తువుల మీద 24% ధరను పెంచాడు ఒక వ్యాపారి తన వస్తువుల మీద 24% ధరను పెంచి 15% రాయితీ ఇచ్చను వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ మనం ఈ షార్ట్ కట్ యూస్ చేసినప్పుడు రాయితీ అనేటువంటి పదం మన క్వశ్చన్ లో కనపడింది అంటే అక్కడ చిన్న చేంజ్ అంటే మినిమం వాల్యూస్ లెఫ్ట్ సైడ్ మాక్సిమం రైట్ సైడ్ రాస్తూ వచ్చాను కదమ్మా అలా రాయకుండా ఇప్పుడు రివర్స్ అవుతుంది ఓకేనా సో రాయితీ 15% రాయితీని ఇచ్చి మరియు అమ్మేటప్పుడు ఒక కేజీకి బదులు 101 గ్రాములు తక్కువగా ఇచ్చాను క్లియర్ 101 గ్రాములు తక్కువగా ఇచ్చాను ఇక్కడ మొత్తం 3 సెంటెన్స్ ఉన్నాయి ఫస్ట్ సెంటెన్స్ ఏమంటున్నాడు వాడు ఒక వ్యాపారి తన వస్తువుల మీద 24% ధరను పెంచాడు అంటున్నాడు ఫస్ట్ సెంటెన్స్ క్లియర్ ఇప్పుడు 24% మనం ఫ్రాక్షన్ లోకి మార్చాం అనుకోండి 24/100 దట్ ఈస్ 1250 625 6 బై
25 ధరను పెంచుతున్నాడంటే 25 భాగాలు ఉన్నటువంటి వస్తువును 6 భాగాలు పెంచి 31 భాగాలైంది. ఫస్ట్ సెంటెన్స్ క్లోజ్ క్లియర్. నెక్స్ట్ మళ్ళీ వాడు ఏమంటున్నాడండి 15% రాయితీ ఇస్తున్నాడు. ఓకేనా, రాయితీ అనే పదము కనబడినప్పుడు లెఫ్ట్ సైడ్ మాక్సిమం వాల్యూస్ వేసుకోండి, రైట్ సైడ్ మినిమం వాల్యూస్, మిగతావన్నీ కూడా ఇంతవరకు మనం ప్రొసీజర్ అయ్యండి. సో 15% మనము భిన్నములేకి మారుస్తే 3/20 క్లియర్. ఇక్కడ మాక్సిమం వాల్యూ తీసుకుంటే సో 23 సారీ రాయితీ కదమ్మా, రాయితీ కాబట్టి 20 and 70 క్లియర్. సో ధరను పెంచాడు, రాయితీ ఇచ్చాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు వినియోగదారులకు ఎంత ఇవ్వాలా 1000 గ్రాములు ఇవ్వాలి యాక్చువల్గా. సో కానీ 1000 గ్రాములు ఇస్తున్నాడా వాడు, 1000 గ్రాముల స్థానంలో ఏమి ఇస్తున్నాడు వాడు, 1 గ్రాము తక్కువ ఇస్తున్నాడు అండి, 101 గ్రాములు తక్కువ ఇస్తున్నాడు. 101 గ్రాములు తక్కువ అంటే ఎంతమ్మా విలువ ఇక్కడ, 899 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడు. క్వశ్చన్ క్లోజ్ క్లియర్. ఒక వస్తువు మీద ధరను పెంచాడు, రాయితీ ఇచ్చాడు, దాని తర్వాత బరువులో కూడా మోసం చేస్తున్నాడు. ఓకేనా అండి, సో ఇన్ని విధాలుగా మోసం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే టోటల్ గా ఆ వ్యక్తికి వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. 25 ones 25 40s 21s 22s. సో మాక్సిమం ఇక్కడ 8 9 వీటిలో క్యాన్సిలేషన్ అయిపోయినే ఉంటుందమ్మా. సో హౌ మెనీ టైమ్స్ 31 దా అవుతుందా, 31 9 9 9 3 27 19 17 17 5 85 17 సో మాక్సిమం 13 దానే పోతుంది. లేదు అంటే మీరు మల్టిప్లికేషన్ చేసుకొని 31 తో క్యాన్సిలేషన్ కాదా, 31 2 31 8 99. సో 31 2 60 2 279. సో 9 తీసుకుంటే 31 29 31 ones 31 29 క్లియర్. సో ఇక్కడ 29 17 2 34. ఓకేనా అండి, సో 29 కు 34 కు డిఫరెన్స్ ఎంతమ్మా ఇక్కడ 5 పర్స్ క్లియర్. 5 పర్స్ 5 by 29 into 100. ఓకేనా, దీన్ని మనం ఇక్కడ డివిజిబుల్ చేస్తే వచ్చే మన ఆన్సర్. సో 29 ను 500 తో డివిజిబుల్ చేస్తే 29 ones 29. సో 210. ఓకేనా, సో 29 7s తీసుకుంటే సో 203 క్లియర్. సో 7, సో ఆన్సర్ ఈ 17 పాయింట్ సంథింగ్, దట్ ఈస్ 17 7 by 29 percentage క్లియర్. ఈ ఓకేమ్మా, 7th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్కి వెళ్తే ఒక వ్యాపారి తన వస్తువుల మీద 35% ధరను పెంచాడు. ఫస్ట్ సెంటెన్స్ క్వశ్చన్లో 35% ధరను పెంచాడు. ఓకేనామ్మా, నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు, ధరను పెంచి మరియు అమ్మేటప్పుడు 23% రాయితీ ఇచ్చాడు. ధరను పెంచాడు, రాయితీ ఇచ్చాడు, మనం చేసే షార్ట్ కట్ లో రాయితీ వచ్చిన రివర్స్ చేసుకుంటూ రావాలి. అంటే మాక్సిమం వాల్యూస్ లెఫ్ట్ సైడ్, మినిమం వాల్యూస్ రైట్ సైడ్ వేసుకోండి. మిగతావన్నీ కూడా డిఫాల్ట్ గా మినిమం వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ఉంటే మాక్సిమం వాల్యూస్ రైట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, ఓకే. 23% రాయితీ ఇచ్చాను మరియు ఆ వస్తువులు కొనేటప్పుడు ఒక కేజీ స్థానంలో 1120 గ్రాములు తీసుకున్నాడు. ఇక్కడ షాప్ కీపర్ అనుకుంటే హోల్సేలర్ దగ్గర 1000 గ్రాములు తీసుకోవలసినటువంటి నేను 1120 గ్రాములు తీసుకున్నాను మరియు ఇక అమ్మేటప్పుడు అంటే వినియోగదారునికి ఇచ్చేటప్పుడు ఒక కేజీకి బదులు 880 గ్రాములు ఇస్తే అతనికి వచ్చేటువంటి లాభ శాతం ఎంత. ఇక్కడ మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ధరను పెంచాడు, రాయితీ ఇచ్చాడు, హోల్సేలర్ మోసం చేశాడు, వినియోగదారుని మోసం చేశాడు. ఓకేనా, అంటే ఇంతవరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా ఈ క్వశ్చన్ ఇంక్లూడ్ అయింది క్లియర్. ఈ క్వశ్చన్ నుంచి వెరీ ఇంపార్టెంట్ సమ క్వశ్చన్ 7 8 9 10 ఈ 4 క్వశ్చన్ అయిపోయినా అంటే ఇంతకు మించి డిస్ ఆనెస్ట్ డీలర్ మీద క్వశ్చన్ ఎగ్జామ్కి వచ్చేటువంటి దానికి అవకాశం లేదు. ఓకేనా అండి, 7th క్వశ్చన్ ఫస్ట్ సెంటెన్స్ అని అంటే మా ధరను ఎంత పెంచాడు, 35% ధరను పెంచాడు. 35% ధరను పెంచా అంటే ఈ 35% మనం భిన్నంలోకి మారుస్తే 7/20 క్లియర్. సో 35% ధరను పెంచాడు అంటే ఈ శాతాన్ని మనము భిన్నంలోకి మారుస్తే
ఏడు బై ఇరవై అంటే ఇరవై భాగాలు కొన్నాను ఏడు భాగాలు పెంచితే ఇరవై ఏడు భాగాలు అయ్యాయి. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ రాయితీ ఎంత అండ్ ఎంత మన రాయితీ ఇచ్చే క్వశ్చన్ అన్నమాట. ఐ మీన్ ఐ థింక్ 23%. క్లియర్? సో 23% రాయితీ రాయితీ అనే డిస్కౌంట్ డిస్కౌంట్ మాత్రం వచ్చినప్పుడు 12 రివర్స్ చేసుకోండి అమ్మా. ఇది క్యాన్సిలేషన్ కాదు కాబట్టి 23/100 మాక్సిమం వాల్యూ ఇక్కడ రైట్ సైడ్ వేసుకోవాలి, మినిమం వాల్యూ ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా? దిస్ వన్ సో 23/100 అంటే ఇక్కడ 100 ఇక్కడ 77. ఓకేనా అండి? సో 23% రాయితీ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఏమంటారంటే కొనేటప్పుడు అంటే హోల్సేల్ దగ్గర కొనేటప్పుడు యాక్చువల్గా ఎన్ని గ్రాములు తీసుకోవాలి, 1000 గ్రాములు తీసుకున్నాను కానీ ఎన్ని గ్రాములు తీసుకుంటున్నా, 1120 గ్రాములు తీసుకుంటున్నాను అంటే మినిమం వాల్యూ 1000 గ్రామ్స్ 1120 గ్రామ్స్. ఓకేనండి? కొనడం మళ్ళీ అమ్మేటప్పుడు ఎలా మోసం చేస్తా వినియోగదారునికి, 1000 గ్రాములు ఇవ్వాలి యాక్చువల్గా ఆ వ్యక్తి, కానీ ఎంత ఇస్తున్నాను నేను 880 గ్రాములు మాత్రమే ఇస్తున్నాను. సో 880 గ్రాములు యాక్చువల్గా ఇవ్వవలసింది 1000 గ్రాములు. ఇది క్వశ్చన్. అంటే ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినా సరే ఇంత పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా మనం జనరల్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే ఎక్స్లో మన గ్రాఫ్లు తీసుకుని సాల్వ్ చేయాలంటే దిస్ వెరీ వెరీ టైం టేకన్ క్వశ్చన్. బట్ దిస్ మెథడ్ ఇక్కడ ధరను పెంచాడు, రాయితీ ఇచ్చాడు, హోల్సేలర్ను మోసం చేశాడు, వినియోగదారుని మోసం చేశాడు. ఓకేనా? ఈ విధంగా ఉంది క్వశ్చన్. అయితే మొత్తం మీద వచ్చి లాభ శాతం ఎంత? ఓకేనా? మొత్తం ఇక్కడ 3 0 1 0 3 0 1 0 4 0 కట్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఇక క్యాన్సిలేషన్ ఏడు వంటి దానికి ఎనీ ఛాన్స్? 11 7s 11 8s ద నెక్స్ట్ వన్ 27 ఉంది. 27 ఫోర్తో 4 2s 8 4 8s 4 20s 4 5s నెక్స్ట్ అమ్మా ఇంకెవరు క్యాన్సిలేషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఐ థింక్ 2 14s 2 40s 2 7s 2 5s క్యాన్సిల్ అవుతున్నాను. సో దెర్ ఇస్ నో క్యాన్సిలేషన్. 5 5 25 25 ఇంటూ 40 25 ఫోర్స్ 100 1000 వచ్చింది. ఇక్కడ తీసుకుంటే 7 7 49 49 ఇంటూ 27 7 9 63 7 4 28 plus 634 18 9 3 12 13 2 3 the difference of these two values 323 by 1000 into 100. Clear? So 2 0s 2 0s 0 0 that is 32.3%. So finally he get 32.3% profit ఆ వ్యాపారస్తుడు. ఓకేనా? ఈ మెథడ్లో సాల్వ్ చేస్తే క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వెళ్దాము ఒకసారి. సో 8th క్వశ్చన్ కూడా ఇలానే ఉంటుంది, కొంచెం డెప్త్ ఇన్ డెప్త్ ఇంకొంచెం కాన్సెప్ట్ గురించి ఎలా చూద్దాం ఒకసారి. సో 8th 1 ఒక బట్టల వ్యాపారి బట్టలు కొనేటప్పుడు 1 మీటర్ స్కేల్కు బదులు 120 సెంటీమీటర్లు మరియు అమ్మేటప్పుడు 1 మీటర్ స్కేల్కు బదులు 80 సెంటీమీటర్ల స్కేల్ ఉపయోగిస్తున్నాడు అంటే ఇక్కడ బట్టల వ్యాపారి ఏం చేస్తున్నాడంటే హోల్సేల్ దగ్గర కొనేటప్పుడు మోసం చేస్తున్నాడు మరియు వినియోగదారునికి ఇచ్చేటప్పుడు మోసం చేస్తున్నాడు. ఈ విధంగా మోసం చేస్తున్నాడు కాబట్టి మొత్తం ఇవన్నీ లాభం వచ్చింది. అయితే మళ్ళీ ఏమంటున్నాడు వాడు, మరియు అమ్మేటప్పుడు నగదు చెల్లింపుపై 20% రాయితీ ఇస్తున్నాడు. ఈ విధంగా మోసం చేస్తూ ప్లస్ ఎవరన్నా క్యాష్ ఇస్తే మనకి 20% రాయితీ ఇస్తున్నాడు. యాక్చువల్గా మీటర్ అంటే 1 మీటర్ స్కేల్ అంటే 8 సెంటీమీటర్లు ఉంటాయి, 1 మీటర్కి 8 సెంటీమీటర్లు ఉంటాయి, 100 సెంటీమీటర్లు ఉంటాయి. యాక్చువల్గా ఉండాల్సి 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు ఇవ్వవలసినటువంటి స్థానంలో వాడు ఏ స్కేల్ యూస్ చేస్తున్నప్పుడు 120 సెంటీమీటర్ల స్కేల్ యూస్ చేస్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ 8th క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోల్సేలర్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే నేను కొనేటప్పుడు 1 మీటర్ స్కేలుకు బదులుగా 120 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి స్కేల్ ఉపయోగిస్తే నాకు ఎక్కువ క్లాత్ వస్తాయి.
అంటే మినిమం వాల్యూ లెఫ్ట్ సైడ్ మాక్సిమం రైట్ సైడ్ ఉంటుంది సో ఇక్కడ ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు వాడు వాడేటువంటి 120 సెంటీమీటర్ స్కేల్ యూస్ చేస్తున్నాడు ఫోర్ సైడ్ దగ్గర నెక్స్ట్ అమ్మేటప్పుడు ఎలా ఉందంటే ఒక మీటర్ యూస్ చేయవలసినటువంటి వ్యక్తి స్కేల్ ప్లేస్ లో ఎంత యూస్ చేయాలి అంటే 80 సెంటీమీటర్లు మాత్రమే యూస్ చేస్తున్నాడు వాడు సో ఇక్కడ 80 ఇక్కడ 100 నెక్స్ట్ మళ్ళీ వాడు ఏమంటున్నాడు అండి కస్టమర్ రాయి తీస్తున్నాడు ఎంత రాయి తీస్తున్నాడు ఇక్కడ ఐ థింక్ 20% క్లియర్ సో అమ్మేటప్పుడు 20% మరి రాయితీ ఇస్తున్నా అంటే మాక్సిమం వాల్యూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మినిమం వాల్యూ రైట్ సైడ్ వేసుకుంటాడు 20% అంటే 1/5 సో 5 ఇక్కడ 4 మొత్తం మీద మనకి ఎంత లాభం వచ్చింది అంటాడు ఆఫ్టర్ క్యాన్సిలేషన్ సో 100 100 4 1s 4 20s 21s 26 సో 5:6 దట్ ఇస్ 1/5 సో ఫైనల్లీ 20% ప్రాఫిట్ అతనికి వచ్చింది నెక్స్ట్ 9త్ క్వశ్చన్ 10త్ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ వాట్ చూద్దాం ఒకసారి ఎస్ 9త్ క్వశ్చన్ మా క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్లియర్ సో ఒక వ్యాపారి తన వస్తువుల కొన్న విలువపై కే శాతం లాభం వచ్చే విధంగా అమ్ముతున్నాడు అంటే ఎంత లాభ శాతం వస్తుందనేటువంటి పాయింట్ ఇక్కడ వడగలేదు అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు కే పర్సంటేజ్ చెప్పేసి మరియు ఒక కేజీ స్థానంలో 880 గ్రాములు ఇవ్వడం వలన మొత్తం మీద వానికి ఎంత లాభ శాతం వచ్చిందంటే 25% లాభం వచ్చింది సో యాక్చువల్గా వాడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ కొంత పర్సంటేజ్ లాభం పెట్టుకుని అమ్మాలి అని చెప్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ 30% నాకు లాభం సరిపోతుంది అని ధరను పెంచుతున్నాడు అనేటువంటి క్వశ్చన్కు ఇక్కడ ఐ మీన్ ఆ సెంటెన్స్కి ఈక్వల్ అండి ఇక్కడ సో కే శాతం లాభంతో అమ్ముతున్నాడు అని చెప్పాడు మళ్ళా ఏం చేస్తున్నాడు వాడు ఒక కేజీ ఇవ్వవలసినటువంటి స్థానంలో ఎన్ని గ్రాములు ఇస్తున్నామో 880 గ్రాములు ఇస్తున్నాడు ఇలా చేయడం ద్వారా ఓవరాల్గా అతనికి వచ్చినటువంటి లాభ శాతం విలువ ఎంత అంటే 25% వచ్చింది క్లియర్ సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే మా కే పర్సంటేజ్ అంటే మనకు ఐడియా ఉందా అండి సో తెలియదు సో కాబట్టి నేనేమనుకుంటా అంటే హియర్ ఎక్స్ అండ్ వై దీనివల్ల మీరు 100 100-X అలా తీసుకోవద్దు సో కే పర్సంటేజ్ లాభం అంటే ఒక వాల్యూ ఎక్స్ అనుకున్నాను ఇంకో వాల్యూ వై అనుకున్నాను ఇక్కడ మినిమం వాల్యూ దీస్ మాక్సిమం వాల్యూ ఐఎమ్ కన్సిడర్ క్లియర్ నెక్స్ట్ సెంటెన్స్ లో వాడేమంటున్నాడు ఒక కేజీ ఇవ్వవలసినటువంటి స్థానంలో ఎన్ని గ్రాములు 880 గ్రాములు క్లియర్ సో 880 గ్రాములు ఇస్తున్నాను ఎన్ని గ్రాములు ఇవ్వాలి యాక్చువల్గా 1000 గ్రాములు ఇవ్వాలి ఈ విధంగా అమ్మడం ద్వారా ఓవరాల్గా అతనికి వచ్చేటువంటి లాభ శాతం ఎంత 25% అన్నాడు 25% భిన్నంలోకి మారుస్తే క్లియర్ 1/4 అవుతుంది అక్కడ 4 పార్ట్స్ 1 పార్ట్ అయితే 5 పార్ట్స్ ఓకేనా అండి సో అయితే ఈ వాల్యూ మనం కనుక్కోవాలి ఎంత విలువ అనుకోవాలని చూస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం లేదమ్మా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేసి వాల్యూ ఇది ఈక్వల్ అవుతుంది ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి వాల్యూ అవుతుంది లాస్ట్ మన ఎక్స్ బై వై వాల్యూ కనుక్కోవాలంటే ఈ వాల్యూనే క్లియర్ సో దట్ ఈస్ 880 × 5 = 1000 × 4 5 1s 5 200s 4 1s 4 220s మళ్ళీ మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఇక్కడే మనకు డైరెక్ట్ గా కనబడబోతుందమ్మా ద డిఫరెన్స్ ఇస్ 20 పార్ట్స్ క్లియర్ సో మీరు క్యాన్సిలేషన్ చేస్తే సో 0 0 11 10 క్లియర్ సో ఎక్స్ వాల్యూస్ ఇక్కడ వాల్యూ వచ్చాయమ్మా ఇక్కడ వాల్యూస్ తీసుకుంటే 10 పార్ట్స్ 11 పార్ట్స్ ఇన్వర్స్ అవుతాయి ఎక్స్ బై వై కాబట్టి ఇన్వర్స్ అవుతాయి సో ద డిఫరెన్స్ ఇస్ 1/10 × 100 = 10% సో ఆన్సర్ ఇస్ 10% ఇన్ 9th క్వశ్చన్ దెన్ ఫైనల్లీ గో టు 10th క్వశ్చన్ సో 10th క్వశ్చన్ కూడా ఇదే విధంగా వారు సెట్ చేసుకుంటాడమ్మా ఒక చెక్ చేస్తే 10th క్వశ్చన్ చూద్దాము ఒక వ్యాపారి తన వస్తువులను అమ్మడం వలన 12.5% లాభం వచ్చే విధంగా వాడు పెట్టుకున్నాడు అంటే ఆ విధంగా ఒక వస్తువును అమ్మితే మనకి ఎంత లాభం వస్తుందంట 12.5% 12.5% అంటే 1/8 అంటే సో లాభం వస్తుందంటే ఒక 8 పార్ట్స్ 1 పార్ట్ పెంచితే 9 పార్ట్స్ అవుతుంది క్లియర్ నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ సెంటెన్స్ పడి ఏమన్నా ఇక్కడ కానీ ఇవ్వవలసినటువంటి బరువులో మోసం చేయడం వలన 25% లాభం వచ్చిందంటే ఓవరాల్గా అతనికి వచ్చిన లాభం ఎంత అంటే 25% ఎందుకు 25% వచ్చిందంటే
బరువులో మోసం చేయడం ద్వారా వానికి 25 గణం వచ్చింది లేకపోతే వానికి వచ్చే లాభ శాతం ఎంత 12.5% క్లియర్ సో బరువులో మోసం చేయడం ద్వారా ఓవరాల్ గా 12.5% ప్రాఫిట్ రావాల్సినటువంటి ఆ వ్యాపారికి 25% లాభం వచ్చింది ఓకేనా అండి సో ఇక్కడ బరువు ఇక్కడ మన బ్రాకెట్ లో పడమన్న అంటే ఒక వేల ఇతను 1 కేజీ బరువు ఉన్నటువంటి వస్తువును అమ్ముతే 1 కేజీ బరువు ఉన్నటువంటి వస్తువును అమ్ముతున్నా అంటే 1000 గ్రాములు వినియోగదారుడికి ఇస్తున్నాడు యాక్చువల్లీ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎంత ఇవ్వడం వలన వానికి ఓవరాల్ గా 25% వచ్చింది మనం ఫైండ్ చేద్దాం సో వినియోగదారుడికి ఏమో 1000 గ్రామ్స్ వస్తుంది అనుకుంటున్నారు కానీ ఈ షాప్ కీపర్ అనేటువంటి ఎన్ని గ్రాములు ఇస్తాం మనకు తెలియదు ఓవరాల్ గా ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చిందంటే 25% ప్రాఫిట్ వచ్చింది దాన్ని మనం రేషియోలో మారుస్తే 1/4 అంటే 4 పార్ట్స్ 5 పార్ట్స్ క్లియర్ ఓవరాల్ గా ఇది లాభం వచ్చింది ఓకేనా దట్ ఇస్ ఈ వాల్యూస్ ఇన్ ద క్రాస్ మల్టిప్లికేషన్ అంటే దట్ ఇస్ 8 × x × 5 = 9 × 4 × 1000 ఓకేనా సో క్యాన్సిలేషన్ చేస్తే 4 వన్స్ 4 టూస్ 5 వన్స్ 5 200స్ 2 వన్స్ 100స్ సో x is equal to 900 గ్రామ్స్ అంటే 1000 గ్రాములు వస్తున్నాయని వినియోగదారుడు అనుకుంటున్నాడు కానీ షాప్ కీపర్ దగ్గర నుంచి 900 గ్రాముల బరువు మాత్రమే వినియోగదారుని చేరుకుంటుంది ఇది ఇంతకు మించి డిస్హానెస్ట్ డీలర్ అనేటువంటి టాపిక్ లో క్వశ్చన్ వచ్చేటువంటి దానికి ఆస్కారం ఇది ఎలాగైతే ఎన్ని క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ మెథడ్ లో మనం సాల్వ్ చేసుకుంటాం ఇక్కడ చెప్పేటువంటి మెథడ్ లో ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే రాయితీ అనే విలువ మన ప్రశ్నలో కనపడినప్పుడు మాత్రమే లెఫ్ట్ సైడ్ లో మాక్సిమం వాల్యూ రైట్ సైడ్ లో మినిమం వాల్యూ వేసుకోండి దిస్ ఇస్ అ ఎక్స్ట్రీమ్ షార్ట్ కట్ ఆఫ్ ఫర్ డిస్హానెస్ట్ డీలర్ జనరల్ మెథడ్స్ చెప్పాను మామూలు షార్ట్ కట్స్ చెప్పాను ఇది కూడా మీరు టైం మేనేజ్మెంట్ కు యూస్ చేయనమా సో వీటిలో ఏ షార్ట్ కట్ మీకు నచ్చితే ఏది విల్లింగ్ లో ఉంటే అది మీరు ఫాలో అవుతురండి సో ప్రీవియస్ ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోస్ లో ఈ ప్రాబ్లమ్స్ మీద జనరల్ మెథడ్ చెప్పాను వాటిని షార్ట్ కట్స్ లో ఎలా సాల్వ్ చేయాలని చెప్పాను వాటి ఇంకొక మెథడ్ ఏమన్నా అంటే ఈ మెథడ్ ఓకేనా ఈ 10 క్వశ్చన్లను మనకి ఈ వీడియోస్ లో ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇచ్చాను సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చూస్తే ఇక్కడ మనం ఏ విధంగా సాల్వ్ చేసాం అనేటువంటి పార్ట్ మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే ఏమవుతుందంటే మన రాయితీ అనేటువంటి పార్ట్ మిడిల్ క్వశ్చన్ లో వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం డౌట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ చూస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి సో నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్ ది బేసిక్స్ చెప్పాను యాక్చువల్ గా ఈ వీడియో మనం సింపుల్ ఇంట్రెస్ట్ మీద చేయాలి బట్ కొంతమంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ మీద వీడియోస్ కావాలి అని చెప్పారు కాబట్టి సో వీడియోస్ చేసి వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు లాక్డౌన్ కాబట్టి పర్సనల్ చెప్పలేను సో వీడియోస్ చేసి ఇస్తున్నానమ్మ ప్రతి ఒక్కరు యుటిలైజ్ చేసుకోండి దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ వీడియోస్ సింపుల్ ఇంట్రెస్ట్ లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము ఓకేనా థాంక్యూ ఎవ్రీవన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి థాంక్యూ